ఈ రోజు నేను చికెన్ పెప్పర్ మసాలా చూపెట్టబోతున్నాను సెమీ గ్రేవీ టైప్ లో ఉంటుంది ఫస్ట్ ముప్పా కిలో చికెన్ లో పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్ కి ఉప్పు హాఫ్ టీ స్పూన్ నల్ల మిరియాల పొడి సగం నిమ్మకాయ రసం వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసి ఒక టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదు ఆరు లవంగాలు రెండు యాలకులు వేసేసి ఏడెనిమిది ఎండుమిరపకాయలు కూడా వేసి లో ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఇవి వేడెక్కాలన్నమాట అంతే ఆ తర్వాత తీసేసి ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక కడాయిలో స్పూన్స్ నూనె రెండు తరిగిన ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన ఫ్రై చేసుకుని మ్యారినేట్ చేసుకున్న ఇందులో ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ వచ్చేసాక అవి కూడా ఆవిరయ్యేంత కుక్ చేసుకోవాలి తర్వాత ఒక టొమాటో పేస్ట్ హాఫ్ కప్ పెరుగు వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోండి టొమాటో స్కిప్ చేసి ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకుని త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకుని అంత బాగా మిక్స్ చేసి మూతబెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఫైనల్ గా తరిగిన కొత్తిమీర వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే రైస్ లోకి కూడా బాగుంటుంది రోటీస్ లోకి అయితే మాత్రం అద్దరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి